భవన నిర్మాణ కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఎం నేత కాయల శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు నగరంలోని సీఐటీయూ భవనంలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి రాయితీలు కార్మికులకు అందటం లేదన్నారు. ఈ సమస్యలన్నింటిపై భారీ బహిరంగ సభను ముతుకూరు రోడ్డు సెంటర్లో త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లాలో కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటే అన్ని రాష్ట్రాలు భద్రతగా ఉంటే మన రాష్ట్రం మరొక భద్రతగా ఉంది. అందుకని ఆల్ ఇండియా కమిటీ సమావేశాలు నెల్లూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల్లూరులో నిర్వహించే సందర్భంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.